పంజాబీ నటుడు దీప్ సిద్ధును ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు రిపబ్లిక్ డే రోజు రైతులు చేపట్టిన ర్యాలీలో హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు ర్యాలీ ఘటనలో కీలకంగా మారిన సిద్ధు సోషల్ మీడియా అకౌంట్స్ ను కాలిఫోర్నియా నుంచి అతడి గర్ల్ ఫ్రెండ్ నిర్వహిస్తోందని గుర్తించారు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు ఆందోళన చేస్తున్నారు రైతులు జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా కొందరు నిరసనకారులు పోలీసులు నిర్దేశించిన మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో ఢిల్లీకి ప్రవేశించారు పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలతో పాటు ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు రాళ్లు కర్రలతో పోలీసులపై దాడులకు దిగారు ఎర్రకోటపై జెండా ఎగరవేశారు అయితే రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లడంలో దీప్ సిద్ధు పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు జనవరి ఇరవై ఐదున కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని ఆయన వల్లే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారని ఆరోపణలు వచ్చాయి రైతు సంఘాల నుంచి విమర్శలు రావడంతో ఆ మరుసటి రోజు దీప్ సిద్దు స్పందించారు ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ ఫ్లాగ్ ను మాత్రమే ఎగరవేశామని తెలిపారు త్రివర్ణ పతాకాన్ని తొలగించలేదని ఖాళీ పోస్టుపైనే జెండాలు ఎగరవేశామని చెప్పారు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు ఆ తర్వాత నుంచి దీప్ సిద్ధు కనిపించకుండా పోయాడు ఈ హింసకు సంబంధించి పలు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల జాబితాను సిద్ధం చేశారు ఇప్పటికే వంద మందికి పైగా అరెస్టు చేశారు ఎర్రకోట వద్ద జెండాలు ఎగరవేసిన దీప్ సిద్ధు జుగ్రాజ్ సింగ్ గుర్జోత్ సింగ్ గుర్జంత్ సింగ్ల గురించి సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలోనే ప్రకటించారు దాదాపు పదిహేను రోజులుగా పరారీలో ఉన్న దీప్ సిద్ధును ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు సిద్ధు సోషల్ మీడియా ఖాతాల నిర్వహణలో అతని గర్ల్ ఫ్రెండ్ కీలక పాత్ర పోషించిందని గుర్తించారు పోలీసులు అజ్ఞాతంలో ఉన్న దీప్ సిద్ధుకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తుంది గర్ల్ ఫ్రెండేనని నిర్ధారించుకున్నారు విదేశాల్లో ఉన్న ఆమె సిద్ధు ఫేస్బుక్ ఖాతాను నిర్వహిస్తుందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి కాలిఫోర్నియాలోని ఫ్రెండ్కి సిద్ధు వీడియోలు పంపుతాడని అక్కడ ఆ వీడియోలు అప్లోడ్ చేస్తారని గుర్తించినట్టు స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు అందువల్లే తాము అతని ప్రస్తుత ఐపీ అడ్రస్ను గుర్తించలేకపోయామని తెలిపారు